హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ స్మార్ట్ ఈట్స్. ఈరోజు నేను హెల్దీ వేలో పిల్లలకి నచ్చినట్లుగా నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసేసి వెజ్ ఫ్రాంక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఒక్కసారి తిన్నారంటే పిల్లలు మరీ ఇంకొకసారి అడిగి మరీ చేయమంటారు, అంత బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే ఇది ఒక మంచి ట్రిక్ అన్నమాట. వాళ్ళకి నచ్చినట్లుగా హెల్దీ వేలో మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఈ వెజ్ ఫ్రాంకీని ఈజీగా అండ్ క్విక్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఆయిల్ని తీసుకున్నాక ముందుగా నేను ఇక్కడ క్యాప్సికమ్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఒక అరకప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేశాక నేను క్యారెట్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. క్యారెట్ని కూడా ఒక అరకప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ని యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ వైలెట్ క్యాబేజ్ని అయితే తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వైలెట్ క్యాబేజ్ని నేను ఒక కప్ అంతా యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే నేను 1 స్పూన్ అంతా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము కిడ్స్కి చేస్తున్నాం కాబట్టి నేను ఓన్లీ మిరియాల పొడిని మాత్రమే యాడ్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత నేను టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను 2 కప్స్ దాకా బాయిల్డ్ చనాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, చాలా మంచి ప్రోటీన్ కూడా పిల్లలకి అందుతుంది కాబట్టి నేను ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను రోల్కి కావాల్సిన చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. చపాతీని అయితే ఇలాగా 2 సైడ్స్ మనము ఆయిల్ వేసేసి కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మందంతో అయితే చపాతీ మనకుంటే రోల్కి చాలా బాగుంటుంది. ఇలాగా చపాతీ కుక్ అయ్యాక మనము దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. రోల్స్కి నార్మల్గా మైదా పిండిని అయితే వాడతారనమాట, కానీ ఇక్కడ నేను కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను వీట్ ఫ్లోర్నే వాడాను. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చపాతీ పైన వెజ్ మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకున్నాక ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకొని దీనిపైనే టొమాటో స్లైసెస్ని కూడా ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. వెజిటేబుల్స్ని ఇలా పెట్టుకున్నాక ఇక్కడ నేను మస్టర్డ్ సాస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినది అన్నమాట, ఇది ఆప్షన్ అన్నమాట కంప్లీట్. అలాగే ఇక్కడ నేను కర్డ్ డ్రెస్సింగ్ని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది కర్డ్కి నేను గ్రీన్ చట్నీని అయితే యాడ్ చేసేసి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఒక డ్రెస్సింగ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన నేను టొమాటో కెచప్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా అన్నీ వేసాక నేను 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి మనం ర్యాప్ లాగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసేసుకొని ఇలాగే సర్వ్ కూడా చేయొచ్చు అన్నమాట. చూడండి, మన హెల్దీ వెజ్జీ ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అలాగే మా ఇంట్లో కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చేసింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.